పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. This mystical cycle is the correspondence to the adolescent cycle in the life of the young, valuable visionary and life-giving spurring on the right orientation and establishing certain standards and values. So the non-arranged in a mystical cycle another. Then I points mano. చెప్పుకోవడంలో ఉన్నాం ఆగాము. నేను ఏమని చెప్పుకున్నాను అంటే ద చిల్డ్రన్ ఆఫ్ ది రేస్ హు ఆర్ స్టిల్ అడ్వాన్స్డ్ అట్లాంటి అని కాన్షియస్నెస్ విల్ కంటిన్యూ విత్ ది అది ఒక సూక్ష్మీకరణము లేదా ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఒక సింపుల్ వే అన్నటువంటి దానిలోకి భవిష్యత్తులో చాలా ఇదిగా విడిపోతారు. సాధన అన్నటువంటి దాంట్లో చాలా ఈజీగా వాళ్ళు సాధన అన్నటువంటి చేసుకుంటూ చాలా చక్కగా ఉత్తమమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా కల్పించుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు భవిష్యత్తులో. ఇంకా 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 ఈజీగా వాళ్ళు చక్కగా వాళ్ళు సోల్ లెవెల్లోకి లింకప్ అయిపోగలిగేటువంటి విధానంలోకి వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారు భవిష్యత్తులో. అది చెప్తూ ఏమంటున్నారంటే దీని ఒక మిస్టికల్ సైకిల్ అన్నది. ఈ మిస్టికల్ సైకిల్ ఇస్ ది కరస్పాండెన్స్ విత్ అడాలసెంట్ సైకిల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది యంగ్ వాల్యుబుల్ విజనరీ అండ్ లైఫ్ గివింగ్ స్పరింగ్ ఆన్ టు ద రైట్ ఓరియంటేషన్ అండ్ ఎస్టాబ్లిషింగ్ సర్టెన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. ఈ మిస్టికల్ సైకిల్ అంటే ఈ విధంగా చక్కగా ఇది చెందడం అనేటువంటిది ఒక చక్కగా ఒక అప్పుడప్పుడే చక్కగా ఎడ్యుకేషన్ ఇవన్నీ చేసుకుంటూ చక్కగా విచ్చుకుంటూ అంటే ఒక 16 17 ఏళ్ళు ఒక 18 ఏళ్ళ పిల్లవాడు ఎలా అయితే వాడు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి నెమ్మదిగా కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా ఎలా అయితే అడుగు పెడుతుంటాడో ఆ రకంగా ఈ మిస్టికల్ విధానముల్లోకి జీవులు చక్కగా ఆ దీంట్లో కూడా అడుగు పెడుతుంటారు చక్కగా. అంటే ఏంటంటే వీళ్ళు కొద్దిపాటి జ్ఞానం పొందిన తర్వాత లేదా కొద్దిపాటి జ్ఞానం నుంచి వీళ్ళు చక్కగా ఉత్తమమైనటువంటి విషయాలకు మనం ఏ విధంగా చేరగలుగుతాం అంటే దాని అందు ఒక జీవుల్లో ఒక జిజ్ఞాస అంటున్నది ఎలా ఉంటుంది భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తొందరగా ఒక ఇది పొందగానే ఎస్ వాట్ ఈస్ హుయ్ ఆమై అంటుంది ఇది ఒకటి వేసుకోవడం దాన్ని చక్కగా కూర్చొని సాధన చేసుకోవడం ఇవి చాలా ఈజీ అంటే చాలా ప్రతి వాళ్ళు ఆచరించేసేటువంటి దానిలోకి దిగిపోతుంది ఈ విషయాలన్నీ కూడా. సచే సైకిల్ విల్ హవెవర్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్డిజైరబుల్ వెన్ ద టైమ్ హ్యాస్ కమ్ దట్ ఏ న్యూ అండ్ హయ్యర్ సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఏ మోర్ స్పిరిచువల్ అండ్ కంట్రోల్డ్ టెక్నిక్ షుడ్ టేక్స్ ఇట్స్ ప్లేస్. సో ఇంతకన్నా ఉత్తమమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఇది పెద్దగా అవసరం లేదన్నటువంటి విషయాలుగా వస్తుంటుంది భవిష్యత్తులో. అంటే ఏంటంటే ఉన్నటువంటి స్థితుల కన్నా లేదా ఉన్నటువంటి విషయాల కన్నా పొందుతున్నటువంటి దానికన్నా ఇది దీనికి ప్రస్తుతానికి అంతగా మనకు సమయం లేదు అన్నటువంటిదిగా ఇది అందుతుంటుంది. అంటే ఏంటంటే విషయం మనం పూజాది క్రతువులు ఇవన్నీ మనం చాలా చేస్తుంటాం. నోములని పూజలని క్రతువులని ఎన్నో ఆచరిస్తుంటాం. వీటికి పెద్దగా టైం దొరకట్లేదండి అంటున్న దానిలో విడిపోతారు. టైం దొరకట్లేదు అంటున్న దానికి వెళ్ళిపోయి వీడు దీనికన్నా ఏమిటంటే చక్కగా కాసేపు కడుమూసుకుని మెడిటేషన్ చేసుకోవడం అన్న దానిలో కుదురు.
ఇవన్నీ అంటే ఏంటంటే అప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం మనం, ఇవన్నీ ప్రస్తుతం ఇవన్నీ అవసరం లేదు మానవుడికి అంటున్నది కాదు, అందులోకి వీడు వెళ్ళిపోతారు. సో హైయెస్ట్ ఏమిటి అంటే చక్కగా సోల్గా వీడు లింక్ అప్ అవ్వడమే హైయెస్ట్, వీడు ఏం చేసినా సరే. సో అది ఎప్పుడైతే హైయెస్ట్ పాయింట్గా ఉంటుందో అది చేరడానికి మెడిటేషన్ చేసుకున్నా చాలు వీడు. రోజు మనలాగా పూజ చేయక్కర్లేదు, లేదా మనలాగా ఇవన్నీ చేయక్కర్లేదు. వాడు చక్కగా వాడు వాడికి నచ్చినటువంటి ఫోటోను ఏదో పెట్టుకుంటాడు, ఏదో రూపం పెట్టుకుంటాడు, ఆ రూపం పెట్టుకుని కడుగు మోసుకొని ఆ హయ్యర్గా ఉన్నటువంటి దానిలో వీడు చేరడానికి వీడు సాధన అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎప్పుడైతే భూమి మీద జీవులకు అవసరం అన్నటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటి అవసరం లేదన్నటువంటిదిగా వచ్చేస్తారు. సో రోజు పూజ చేయక్కర్లేదు, అలా వీడు లైఫ్ స్టైల్ ఏర్పడిపోవడం, అలా ఇవన్నీ కూడా వచ్చేయడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. Should take its place, a life purpose, a recognized plan, and a correctly directed activity must eventually supersede all adolescent yearnings, dreams, imaginative longings, and aspiration in the life of the individual and of the race. ఆస్పిరేటివ్ లాంగింగ్స్ ఏవో, మనం ఏదో తిరుమల వెళ్ళాలని, అది చేయాలని, ఇది చేయాలని, అక్కడికి ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటాడు అంతే, వీడికి అంతే ఇంకా వేరేదే ఉండదు. వీడు భావములు ఏమి ఉండవు, కోరికలు ఉండవు. ఏదో ఎప్పటికైనా సరే మనం ఒకసారైనా సరే కాశీకి వెళ్ళాలండి జీవితంలో, ఇలాంటి ఏమో మాటలు ఉండవు. వీడు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన వీడు అన్నిట్లోనూ దివ్యంగా ఉన్నటువంటి అంతర్యామితో అనుసంధానం చెందాలి. ఇది వీడికి సాధన అంతే, దట్స్ ఇట్. అది చెందడానికి వీడు ఏం చేయాలి, ఏదో వీడికి ఏదో మెడిటేషన్ ధ్యానం ఇలాంటిది పెట్టుకుంటాడు. చక్కగా రోజు కళ్ళు మూసుకొని సూర్యుడి ఎదురుండ కూర్చోవడము, సూర్య ధ్యానం చేయడము ఇలాంటివి పెట్టుకుంటాడు అంతే. చక్కగా అలా లింక్ అప్ అయిపోతాడు. ఇప్పుడైతే ఆ లింక్ అప్ అవడం అంటే ప్రధానంగా పెట్టుకుంటాడు, ఇంకా మిగిలిన అన్ని అవసరం లేదు లైఫ్. ఏదో జీవితానికి కావాల్సినటువంటి కాస్త ఎర్నింగ్స్ ఏవో పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడు చక్కగా టైం ఉన్నప్పుడు అలా చక్కగా ధ్యానంలో కూర్చోబెట్టు అంతే చాలు. ఇంత మించింది ఇంకేముంది లైఫ్, అంతే కదా. సో ఆ హయ్యర్ థింగ్ అంటున్న దాన్ని లింక్ అప్ అవ్వడానికి వీడు మెడిటేషను లేదా ఇంకేదైనా విధానం ఏదైనా ఉంటే దాంతో వీడు లింక్ అప్ అవ్వడం, అది చేసుకుంటూ ఉండడం అంటున్నదిగా ప్రధానంగా అది ఏర్పడిపోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నెమ్మదిగా పక్కకి జరిగిపోతాయి. మిస్టేక్ మీ నాట్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటున్నాడు ఆయన. మిస్టేక్ మీ నాట్, నన్ను కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టారు. అంటే హయ్యర్ థింగ్ని మాత్రమే సత్యం, దాంతో అనుసంధానం చెందడమే ప్రధానమైన విషయం. మిగిలినవన్నీ కూడా మనం ఏది చేసినా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మనం అమ్మవారి పూజ చేస్తున్నాం, ఏదో నోము చేస్తున్నాం, క్రతువులు చాలా చేస్తున్నాం, ఇవన్నిటికీ ఒక్కటే పరమావధి. మనకేదో అవి ఇస్తారు ఇది ఇస్తారని చెప్పి మన కథల్లో రాస్తారు, మామూలుగా వాటి అన్నిటికీ పరమావధి ఏంటంటే మనం భక్తిగా నిర్వహించండి అని రాస్తారు వాడు. భక్తి అంటున్నది ఎప్పుడైతే అంటామో దట్ మీన్స్ మనం చాలా సూక్ష్మముగా అవ్వాలి. మనం స్థూల నుంచి సూక్ష్మత్వం పొందాలి అంటే మనం భక్తిపూర్వకంగా ఆచరించడం అంటుండదు అంటే అనుకో హయ్యర్ థింగ్ తోటి మనం అనుసంధానం చెందడం, ఆ పూజ చేస్తున్నాం సేపు, ఆ దీపం పెడతాం, ఏవో పూలు వాడతాం, పళ్ళు వాడతాం, ఇవన్నిట్లోనూ మనం అవన్నీ కూడా అరేంజ్మెంట్ అంతా వచ్చేటికి ఏమవుతుందంటే మనం చాలా చక్కగా హయ్యర్ అన్నటువంటి దాని ఒకటి ఉంది అమ్మవారు అనేటువంటి వారిని ఆవిడతో అనుసంధానం చెందాలి ఇది. సో అది మనం తేలికగా అనుసంధానం చెందడానికి పూలు పళ్ళు దీపం పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ మనం అక్కడ పెట్టుకుంటాం. ఇవన్నీ చూసేటికి తప్పకుండా అక్కడ అమ్మవారి యొక్క ప్రెసెన్స్ మనం ఫీల్ అయిపోతాం. అవన్నీ లేకుండా కూడా అమ్మవారి ప్రెసెన్స్ ఫీల్ అవ్వచ్చు అనేటువంటి విషయం భవిష్యత్తులో రాబోయేటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఉంటే అమ్మవారి పూజ అమ్మవారు అంటుండే దానికి మనం అలా లింక్ అప్ అవుతున్నాం. ఇవన్నీ అవసరమా అంటే ఒకనొక స్థితికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేకుండా చక్కగా కడుపు మూసుకుంటే చాలు. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి అంటున్న దానిలో ఏదైతే చెప్పారో అమ్మవారిని దానితో లింక్ అప్ అయిపోవచ్చు. సో అది భవిష్యత్తులో చక్కగా అది ప్రధానమైనదిగా వచ్చేస్తుంది. ద విజన్ ఈజ్ ఎ విజన్ ఆఫ్ రియాలిటీ. ఇన్ ఆనర్ విజన్ ఆఫ్ రియాలిటీ అన్నారు. ద విజన్ ఈజ్ ఎ విజన్ ఆఫ్ రియాలిటీ. ద ఎటర్నల్ డ్రీమర్ డ్రీమ్స్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ ఈజ్ ద డివైన్ లోగోస్ హిమ్సెల్ఫ్. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ ఈజ్ ద డివైన్ లోగోస్ హిమ్సెల్ఫ్. అందరికీ ఎవరంటే అంతర్యామియే, ద ఎటర్నల్ డ్రీమర్ అన్నారు ఆయన. ద ఎటర్నల్ డ్రీమర్ డ్రీమ్స్ అండ్ ద గ్రేటెస్ట్ అది
Logos himself, but his dream must be recognized in our consciousness as God's plan and the mystical vision in the necessary through passing development in the human being of the dreaming aspect of God's nature. Ponder on this, for it holds revelation to those who ponder rightly. చక్కగా మనలో డివైన్ డ్రీమర్ ఒకడు ఉన్నాడు, ఆయన యొక్క దీనిగా మనలో ఆయన పనిచేస్తున్నాడు, దాని ఎందు మేలుకాంచడమే సాధన. ఇది చక్కగా తెలుసుకోండి, దాని ఎందు బాగా శ్రద్ధ వహించి దాని ఎందు బాగా ధ్యానం నిలబడి చక్కగా మీరు చోట్ల ఉంటుంటే వాడితో చక్కగా అనుసంధానం చెందుతాడు. ఎవరి వల్ల అయితే ఇంత ఎంత జరుగుతుందో ఆ డివైన్ ప్లాన్ తోటి మీరు చక్కగా మీరు కోరిలేట్ అవుతారు. మీరు ఇది ఈ చాప్టర్లోనే నెక్స్ట్ లెసన్ ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ అండ్ పవర్ అండ్ అటెండెంట్ డిఫికల్టీస్. ఇది ఈ లెసన్ హెడింగ్. ద ప్రాబ్లమ్స్ విత్ విచ్ వై మస్ట్ నాట్ డీల్ బిలాంగ్ టు ఏ టోటల్లీ డిఫరెంట్ కేటగిరీ. ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్. ఏంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రాబ్లమ్స్ అంటే టోటల్లీ ఇట్ బిలాంగ్స్ అంటే ఇప్పటిదాకా మనం చదువుకున్నది ఆస్ట్రల్ ప్లేన్ను మనం చదువుకున్నాం, డెలీరియము డెల్యూషన్ను ఇవన్నీ మనం చదువుకున్నాం, డివైటలైజేషన్ డిటాచ్మెంట్ ఇవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ ఆల్ బిలాంగ్ టు ద ఆస్ట్రల్ ప్లేన్. వాడు నేనే ఇదంతా అనుకోవడం అని ఇవన్నీ మనకి చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్లేన్ తోటి కాదు, ఇప్పుడు చెప్పేటువంటి ప్రాబ్లమ్ బిలాంగ్స్ టు ద మెంటల్ ప్లేన్. హూ హ్యాస్ లింక్డ్ విత్ ద సోల్, సోల్ తోటి అనుసంధానం చెందాడు, చక్కగా మెంటల్ ప్లేన్లో చక్కగా ఉంటూ ఉన్నటువంటి వాడి యొక్క వాడు అక్కడ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ సో ఏమని చెప్తున్నారంటే దీస్ డిఫికల్టీస్ ఓన్లీ కమ్ టు ద మ్యాన్ ఇన్ హోమ్ ద థ్రోట్ సెంటర్ అండ్ ద ఆజ్ఞా సెంటర్ ఆర్ అవేకనింగ్. థ్రోట్ సెంటర్, ఆజ్ఞా చక్రం ఈ రెండు అవేకన్ అయి పనిచేస్తున్నటువంటి వాడిలో ఏర్పడేటువంటి ఇబ్బందులు. ద మూమెంట్ దట్ ఎనీ డిఫికల్టీ ఇస్ సెన్స్డ్ ఇన్ రిలేషన్ టు ద ఫినామిన ఆఫ్ లైట్, ద సైకాలజిస్ట్ ఆర్ ద ఫిజిషియన్ కెన్ నో దట్ ద పిట్యూటరీ బాడీ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ దట్ కాన్సిక్వెంట్లీ ద సెంటర్ బిట్వీన్ ద ఐబ్రోస్ ఈస్ బిగినింగ్ టు బి యాక్టివ్ అండ్ అవే. సో వెలుగు కాంతి ఏదో వీటికి సంబంధించినది ఏదైనా ఇది నడుస్తుంది అనుకోండి, లేదా ఇంకా సింపుల్గా మన కళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇది జరుగుతుంది అనుకోండి, వీటికి కనబడుతున్న అప్పుడప్పుడు వెలుగు కనబడుతుంది, అప్పుడప్పుడు ఏదో ఏదో ఇదంతా ఏదో ఏదో స్టార్స్ లాగా అలా కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి, దట్ మీన్స్ ఈజ్ ఆజ్ఞా సెంటర్ ఇస్ స్టార్టెడ్ వర్కింగ్, ఇట్ స్టార్టెడ్ అన్ఫోల్డింగ్ అని అర్థం. ద ప్రాబ్లమ్ ఆఫ్ పవర్ సెన్స్డ్ బై ద ఆస్పిరెంట్ అండ్ సీకింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ హిస్ లైఫ్ ఫాల్స్ ఇంటూ టూ క్యారెక్టర్స్. ప్రాబ్లమ్ ఆఫ్ పవర్ అన్నారు దీన్ని, ప్రాబ్లమ్ ఆఫ్ పవర్ అన్నారు దీన్ని. ఏంటంటే లైట్ అంటే చోట్ల ఉంటుంది వెలుగు, లేదా వీడిలో ఉంటుంది వెలుగు ఎందు, అంటే ఇక్కడంతా కూడా వెలుగుమయంగా ఇది చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ మంత్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని ప్రధానంగా రెండుగా చెప్పారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ది సెన్స్ ఆఫ్ పవర్ విచ్ కమ్స్ త్రూ ద ఇఫెక్ట్ టు డూ డెఫినెట్ క్రియేటివ్ వర్క్. ఈ పవర్ అంటే చోట్ల వీడిలో ఉన్నటువంటిది ఒకే ఒకటి, దాని ఏమన్నారంటే ది పవర్ అన్నారు, ది క్రియేటివ్ ఫ్యాకల్టీ అన్నారు. అది ఎప్పుడైతే వీళ్ళు విచ్చుకోవడం అంటే స్టార్ట్ అవుతుందో అప్పుడు విచ్ కమ్స్ ది ఎఫర్ట్ టు డెఫినెట్ క్రియేటివ్ వర్క్. ఇది వీళ్ళు ఎప్పుడైతే విచ్చుకోవడం అంటే స్టార్ట్ అవుతుందో అప్పుడు వీడు జాగ్రత్తగా చక్కగా ఒక క్రియేటివ్ వర్క్ అంటే వీడు టేకప్ చేసి వీడు చేసుకుంటారు బాగా పెట్టుకోవాలి. దిస్ నెసర్లీ ఇన్వాల్వ్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద థ్రోట్ సెంటర్ where there is this inflow of creative force and where there is no real use made of the inflowing energy in the production of creative work, then there is very apt to be definitely with the thyroid gland. ఎప్పుడైతే ఇది జరుగుతుందో వీడు చక్కగా ఒక క్రియేటివ్ వర్క్ అంటున్నది యాక్సెప్ట్ చేసి వీడు చేస్తున్నాడు అంటే వీడు చెయ్యాలి. వీడు ఇలా చేయకపోతే వీడు ఒక థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది ఇది తెలుసుకోండి అంటున్నారు. దిస్ నెసరల్ ఇన్వాల్వ్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద థ్రోట్ సెంటర్ వెన్ దెర్ ఇస్ దిస్ ఇన్ఫ్లో ఆఫ్ క్రియేటివ్ ఫోర్స్. అంటే వీటిలోకి వీటి చేస్తున్నటువంటి సాధన ఇవన్నీ ద్వారా ఏమవుతుంది మనం ఇవన్నీ చెప్పుకున్నాం. సెంటర్స్ ఇవన్నీ ఎలా అవేకం అవుతాయి, ఏ సెంటర్ నుంచి ఏ సెంటర్కి వెళ్తుంది, చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ ఎలా వీటిలోకి దిగుతుంటాయి, ఈ దిగుతున్నటువంటి ఎనర్జీస్ని వీడు ఎలా వినియోగించుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ విషయాలు మనం గతంలో చెప్పుకున్నట్టే. అవన్నీ చెప్పేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వీడిలో క్రియేటివ్ యాక్టివిటీ అంటే స్టార్ట్ అయింది అనేటువంటి చక్కగా వీడు తెలుస్తుందో చక్కగా వీడు ఒక క్రియేటివ్ వర్క్ అంటుంది వీడు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేయాలి. అంటే వీడికి అందుతున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక రూప నిర్మాణంనకు ఒక చక్కగా ఒక విధానాన్ని అందించడానికి చక్కగా ఒక
అప్పటిదాకా అక్కడ ఏదైనా ఒకటి అవసరం అన్నట్టుగా ఉంటుంటే దానికి ఒక రూపం అందించడానికి వీడి యొక్క క్రియేటివ్ వర్క్ అంటే దానికి వినియోగించడానికి వీడు ప్రారంభించాలి. అది బాగా తెలుసుకోవాలి. అది తెలుసుకుని వీడు దాని ఎందు వీడు యొక్క ఎనర్జీస్ అన్ని కూడా అక్కడికి దాని ఎందు వీడు కేంద్రీకరించడం అంటే వీడు చేస్తూ వెళ్ళాలి. ప్రతి సాధకుడు ఇది చేయాలి. సో దీని అంటే వీడు క్రియేటివ్ వర్క్ అన్న ఆ క్రియేటివ్ వర్క్ వీడి యొక్క థ్రోట్ సెంటర్ ద్వారా వీడి నుంచి వ్యక్తం అవుతూ ఉంటుంది. అది వ్యక్తం అవుతున్నప్పుడు దాని ఎందు కొందరు చక్కగా ఒక మంచి టీచర్గా పనిచేస్తారు. వాళ్ళు కేవలం టీచర్గా ఉండిపోవడం అన్నట్టుదే కాకుండా ఒక మంచి విధానం అన్నటువంటి చక్కగా జీవులకు అందించేసేటువంటి దానిలో కొట్టు వెళ్ళిపోవాలి. ఈరోజు పిల్లలు వచ్చారు వీళ్ళకి పాఠం చెప్పేసాను ఎంతవరకు ఓకే. ఉదాహరణగా ఆయన మ్యాథ్స్ టీచర్ అనుకోండి, బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి ఆయన. ఆయన ఆ నలుగురు పిల్లలకి పాఠం చెప్పేసి ఆగిపోవడం అన్నటువంటి చేయకూడదు. ఆయన ఏం చేయాలి, భవిష్యత్తులో లేదా ఇంకా వీటి చుట్టూతో ఉన్నటువంటి నలుగురికే కాకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించేయడానికి వీడు ఒక విధానాన్ని అన్నటువంటిది వీళ్ళు చక్కగా అంటే వీడితో వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు వేరే వాళ్ళకి లేకపోవచ్చు కదా, అది వీళ్ళు చక్కగా నలుగురికి అందించేటువంటి విధానంలోకి వీడు చక్కగా వెళ్ళిపోవాలి. అలా నలుగురికి అందించేయగలుగుతూ ఉండాలి వీడు. సో దాని అంటే క్రియేటివ్ వర్క్ అన్నారు. సో అలాంటిది చేయకపోతే వీడికి థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ డిఫికల్టీ ఏంటంటే సెన్స్ ఆఫ్ పవర్ విచ్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ అంబిషన్ అండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ఇస్ బ్రాట్ అబౌట్ బై ద ఫోర్స్ ఆఫ్ ది అంబిషన్ ఆఫ్ దట్ అంబిషన్. ఈ సెన్స్ ఆఫ్ పవర్ ఎలా వీటిలో పనిచేస్తుంది అంటే వీడి యొక్క అంబిషన్గా ఉంటుంది. ఎప్పటికైనా సరే మనం అక్కడికి వెళ్ళాలండి లేదా అది చేయాలండి ఇది చేయాలండి అని ఎలా అయితే అంటుంటాడో దాన్ని అంటే సెన్స్ ఆఫ్ పవర్ వాడిలో నుంచి సెన్స్ ఆఫ్ పవర్ అంటుంది వీడి యొక్క అంబిషన్గా వ్యక్తం అవుతుంది. అది తెలుసుకోవాలి వీడు. అంటే ఈరోజు చెప్తున్నటువంటి డిఫికల్టీస్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ తోటి లింకప్ చేసుకోకండి దయచేసి. అది బాగా తెలుసుకోండి. ఆస్ట్రల్ ప్లేన్లో వాడుకునేటువంటి కోరికలు అది వేరు. అసలు ఆ చాప్టర్ అయిపోయింది. చెప్తున్నది ఏంటంటే చక్కగా సోలతో అనుసంధానం చెంది ఇదైనటువంటి వీడు లోపల నుంచి ఒక అంబిషన్ అంటుంది ఒకటి పనిచేస్తాడు. అది చేయాలి ఇది చేయాలి అంటుంది. అది ఏంటి అని తెలుసుకోవాలంటే వీడి నుంచి సెన్స్ ఆఫ్ పవర్ వాడిని అటువైపుగా డైరెక్ట్ చేస్తోంది అంటే విషయం వీడు తెలుసుకోవాలి. టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ అంబిషన్ అండ్ ఆఫ్ అన్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ద ఫోర్స్ ఆఫ్ ది అంబిషన్ ఆఫ్ దట్ అంబిషన్ దిస్ ఫ్రీక్వెంట్లీ సక్సెస్ ఇన్ సబార్డినేటింగ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోవర్ నేచర్ టు దట్ అంబిషన్. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, పైన ఏదైతే అందిందో వీడు అదే వెళ్ళదాం అని ఎట్లా అయితే వీడికి ఏర్పడ్డాడో స్థిరమైనటువంటి భావం ఏర్పరచుకున్నాడో వీడి యొక్క లోవర్ నేచర్ అంతా కూడా ఆ భావం నందు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా నిలుస్తాయి. అది జరుగుతుంది. When this takes place, the Ajna center is active and is synchronizing its vibration with that of the throat center. This leads to real difficulty and is one of the commonest forms of ambition to which the aspirant and the disciple succumb. Commonest ambition. At the end of the video, Ajna chakra and Visuddhi chakra. These two link up. These two link up. One ibbandala anetadu vastayi. The video ambition ప్లస్ ఈ అంబిషన్ యొక్కై వీడు జీవించడం అంటే జరుగుతుంటుంది. ఈ జీవించడం అంటే జరగడంలో వీడి యొక్క అంబిషన్ ద్వారా వీడి యొక్క వీడిలో ఉన్నటువంటి పవర్ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్లోకి రావడానికి థ్రోట్ సెంటర్ అంటుంటుంది లింకప్ అయింది అక్కడ. కనుక ఇక్కడ ఆజ్ఞాచక్రము విశుద్ధి చక్రం ఈ రెండు లింకప్ అయి పనిచేస్తున్నాయి వీడి యొక్క వీడిలోకి అందుతున్నటువంటి పవర్ వలన. సో దానివల్ల కొన్ని ఏర్పడేటువంటి ఇబ్బందులు ఒకటి, ఇవి రెండు ఇబ్బందులు చెప్పారు మనకి. వాటి యొక్క విధానం ఏంటనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ కెన్ ఆల్సో డివైడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఇంటూ టూ గ్రూప్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇఫ్ వన్ సో డిసైర్స్. సో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ లైట్ని రెండు గ్రూప్స్గా డివైడ్ చేసుకుందాం. దానివల్ల అంటే వీడు ప్రాబ్లమ్ ఆఫ్ లైట్ అంటే వీడిలో చక్కగా మనకి ఇంటలెక్చువల్ ఇంట్యూషన్లో ఈ విషయాలు కూడా చాలా చెప్పారు. వీడిలో చక్కగా ఇక్కడ ఒక లైట్ అనేటువంటిది ఉంటుందని, లైట్ని చక్కగా దర్శిస్తాడని, అంటే ఇదంతా కూడా ఒక ఫిజికల్ లైట్గా వీడిలో ఉంటూ ఉంటుందని ఇలా మనం చెప్పారు. సో ఇతర దగ్గర వస్తుంది. సో అక్కడ మనం కొంతవరకు మనం ఇంటలెక్చువల్ ఇంట్యూషన్లో మనం ఈ విషయాలను చదువుకున్నాం మనం గతంలో ఆ విషయం గురించి. ఇప్పుడు దానిలో ఏర్పడేటువంటి డిఫికల్టీస్ని రెండుగా డివైడ్ చేసుకుందాం అంటున్నారు. ఇఫ్ వన్ షోట్ దాట్ వన్ రిలేటెడ్ టు ద ఫిజికల్ రిజిస్టరింగ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద హెడ్ అండ్ ద అదర్ టు ద అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఫిజికల్ రికగ్నిషన్, ఫిజికల్ రిజిస్టరింగ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద హెడ్. అది ఈ ఫిజికల్గా ఇక్కడ ఒక లైట్ అంటున్నది వీళ్ళు పనిచేస్తుంటుందండి తలలో. అది చక్కగా వీడికి అంటే ఈథరిక్ విజన్ ద్వారా అది దర్శనం అవుతుంది అది చెప్తారు మనకి. సో ఆ లైట్ ఆస్పెక్ట్గా ఏర్పడేటువంటి డిఫికల్టీస్ ఒకటండి. నెంబర్ 2 ఇస్ బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్.
వీడు జ్ఞానాన్ని పొందుతూ వెళుతూ ఉన్నప్పుడు వీడికి ఏర్పడేటువంటి డిఫికల్టీస్ ఏమిటి, ఇది రెండో విధానంగా తెలుసుకోండి. అండ్ అదర్ ఆఫ్ ది అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్. అది ఇప్పుడు ఫస్ట్ లైట్ గురించి చెప్తారు మనకి. దిస్ రిజిస్టరింగ్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ద పెరిఫరీ ఆఫ్ ద స్కల్ ఈస్ కమాన్స్డ్ విత్ ద రిలేషన్ టు బి ఫౌండ్ బిట్వీన్ ది హెడ్ సెంటర్ అండ్ ది సెంటర్ బిట్వీన్ ద ఐబ్రోస్ దట్ ఈస్ బిట్వీన్ ద ఏరియా లోకలైజ్డ్ అరౌండ్ ద పిట్యూటరీ బాడీ. మనకి హెడ్ సెంటర్కేనను మనలో ఉన్నట్టు ఆజ్ఞా చక్రమునకు వీటికి రెండింటికి సంబంధించినటువంటి వెలుగు అనేటువంటిది ఒకటి మనలో రోజు అంటే చక్కగా ప్రేయర్ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క దీన్నే మనం ఏమంటాం, అక్కడ కూడా అదే విషయం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా అదే విషయం చెప్పుకుంటాం. రోజు చక్కగా ప్రేయర్ చేసుకునేటువంటి వాళ్ళు, రోజు చక్కగా పూజ చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు తెలియకుండా ఒక సంతోషం అనేటువంటిది మీరు గమనిస్తారు వాళ్ళ మొత్తంలో. వాళ్ళు చాలా ఎప్పుడూ కూడా అంటే మిగిలిన వాళ్ళకన్నా మీరు జాగ్రత్తగా గమనిస్తే వీడు ముఖంలో ఒక సంతోషం అనేటువంటిది మీరు గమనిస్తారు. అది ఏ ఏ గురువు పూజ చేసుకుంటున్నా, ఏ గురువు భజన చేసుకుంటున్నా, ఇట్స్ వాళ్ళు ఒక సాధన అంటే దానిలో ఉండు, లేదా ఒక మంచి సేవా కార్యక్రమంలో ఉండు, లేదా నలుగురు గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, ఇలా కొందరు ఉంటున్నారు కదా నలుగురు గురించి వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఇలా చేస్తున్నటువంటి వాళ్ళ ముఖంలో ఒక తేజస్ అన్నది మీకు కనబడుతుంది. దాన్ని అవునంటే ది లైట్. సో ఈ లైట్ అన్నది పనిచేస్తున్నప్పుడు వీళ్ళ ఒక హెడ్ సెంటర్, వీళ్ళ ఒక ఆజ్ఞా సెంటర్, ఈ రెండు లింక్ అప్ అవుతాయి. ఆ లింక్ అప్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అండ్ దాట్ లోకలైజ్డ్ అరౌండ్ ద పీనియల్ గ్లాండ్, ఈ రెండింటి యొక్క విధానం అంతా కూడా ఇట్ ఈస్ లోకలైజ్డ్ ఇన్ ద పీనియల్ గ్లాండ్. ద వైబ్రేటరీ ఇఫెక్ట్ యు నో ఆఫ్ దోస్ టూ సెంటర్స్ కెన్ బికమ్ సో స్ట్రాంగ్ దట్ ద టూ వైబ్రేషన్స్ ఆర్ దేర్ పల్సేటింగ్ రిథమిక్ యాక్టివిటీ కెన్ స్వింగ్ ఇన్ టు ఈచ్ అదర్స్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్. ఈ రెండింటి యొక్క పల్సేటింగ్ రిథమిక్ యాక్టివిటీ, రెండింటి యొక్క యాక్టివిటీ అంతా కూడా రెండు క్లబ్ అయిపోతాయి. అంటే ఆజ్ఞాచక్రం యొక్క యాక్టివిటీ, సహస్రారం యొక్క యాక్టివిటీ, ఈ రెండింటి యొక్క యాక్టివిటీ, లేదా హెడ్ సెంటరు ఆజ్ఞాచక్రం, లేదా పిట్యూటరీ బాడీ పీనియల్ గ్లాండ్, ఈ రెండింటి యొక్క యాక్టివిటీ లింకప్ అయిపోతుంది. కాసేపు పీనియల్ గ్లాండ్ యాక్టివిటీగా ఉంటుంది, కాసేపు పిట్యూటరీ బాడీ యాక్టివిటీగా ఉంటుంది. రెండింటి యొక్క ఈ రథమిక్ యాక్టివిటీ అంటున్నదిగా ఉంటుంది. కెన్ స్వింగ్ ఇన్ టు ఈచ్ అదర్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎ యూనిఫైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి సెటప్ విచ్ కెన్ బికమ్ సో పవర్ఫుల్ సో బ్రిలియంట్ అండ్ సో ప్రొనౌన్స్డ్ దట్ ద డిసైపుల్ వెన్ క్లోజింగ్ హిస్ ఐస్ కెన్ సిట్ ప్లెయిన్లీ. ఈ రెండింటి యొక్క యాక్టివిటీ చక్కగా లింకప్ అయిపోతుంది. అంటే వీడి యొక్క పర్సనల్ లైఫ్, వీడి యొక్క సోల్ లైఫ్ మీరు అలా విడిపోవచ్చు, ఇంకా ఈ విషయాలు ఏమన్నా వస్తాయని. సో రెండు లింకప్ అయిపోతుంది. లేదా కాసేపు వాడి యొక్క పర్సనల్ లైఫ్, వాడి యొక్క స్పిరిచువల్ యాక్టివిటీ, ఈ రెండు కూడా లింకప్ అయిపోతుంది. వీడిది చక్కగా వాడు కళ్ళు మూసుకుంటే వాడి యొక్క జీవన విధానం ఏమిటి, వాడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అన్నీ కూడా చక్కగా వాడికి తెలుస్తుంది. ఏంటి కడుము మూసుకుంటే ధ్యానం చేస్తున్నప్పుడు వాడు యొక్క యాక్టివిటీ ఎటువైపుగా వాడిని తీసుకెళ్తోంది ఏంటి అంటే విషయం జాగ్రత్తగా గమనించుకుంటే వీడు పొందుతున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆజ్ఞాచక్రమునకు సంబంధించినది. దాని యొక్క వినియోగము విధానాన్ని అంతా ఇచ్చేటువంటిది శాస్త్రారామునకు సంబంధించినది. సో ఈ రెండింటి యొక్క యాక్టివిటీ అంతా కూడా క్లబ్ అయిపోయి వీడిని ఒక చక్కటి విధానంలోకి తీసుకెళ్తుంది. ఇట్ కెన్ బి విజిబిలీ సెన్స్డ్ అండ్ నోన్ ఈవెన్చువల్లీ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ కెన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద ఆప్టిక్ నెర్వ్ నాట్ టు ఇట్స్ డిటర్మెంట్ బట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వర్కింగ్ ద సబ్టులర్ సైడ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ సైట్. సబ్టులర్ సైడ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ సైట్లోకి అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటాడో సబ్టులర్ సైడ్ అంటే వీడి యొక్క ఎథరిక్ విజన్ అంటే వీడికి ఓపెన్ అప్ అవుతుంది, వీడి యొక్క ఆప్టిక్ నెర్వ్ ద్వారా. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. క్లియర్ వాయిన్స్ ఇస్ డిఫరెంట్, ఇక్కడ చెప్తున్నటువంటి ఎథరిక్ విజన్ ఇస్ డిఫరెంట్. ఎథరిక్ విజన్ హ్యాపెన్స్ త్రూ ఆప్టిక్ నెర్వ్, క్లియర్ వాయిన్స్ ఆప్టిక్ నెర్వ్ తోటి పనిచేది. అది ఎథరిక్ విజన్కి ఆప్టిక్ నెర్వ్ యొక్క విధానం అంటే అవసరం. సో ఎథరిక్ విజన్ అంటే చక్కవిడికి కాస్త చక్కవిడు దాని ఎందుకు మేల్కాంచడం అంటే జరుగుతుంది. చక్కవిడు కడుమూసుకునేది ఉండే చక్కవిడికి అది వీడికి దర్శనం అవడం అంటే జరుగుతుంది. వీడికి చెప్తారు ఇంకా విషయం సెన్స్ ఆఫ్ సైట్ అన్నారు. ఎవాకింగ్ ద సెటులర్ సైడ్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ సైట్ ఎ మ్యాన్ కెన్ దెన్ సి ఎథరికల్లీ అండ్ కెన్ సీ ద ఎథరిక్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ఆల్ టాంజిబుల్ ఫార్మ్స్. దిస్ ఈస్ ఫిజియలాజికల్ అండ్ నాట్ ఎ సైకిక్ పవర్ అండ్ ఈస్ క్వైట్ డిఫరెంట్ టు క్లియర్ వాయిన్స్. దేర్ కెన్ బి నో ఎథరిక్ విజన్ అపార్ట్ ఫ్రమ్ ది యూజువల్ ఆర్గాన్ ఆఫ్ విజన్ ది ఐ. నో ఎథరిక్ విజన్ అపార్ట్ ఫ్రమ్ ది యూజువల్ ఆర్గాన్ ఆఫ్ ది విజన్ ది ఐ. సో ఎథరిక్ విజన్ అంటున్నది అంతా కూడా మన కంటుతో చూసేటువంటిది, అంటే
వీడు ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటారు అని అంటుంటారు కదా, వాడి యొక్క కారణం, వాడి యొక్క ఎక్స్పెక్టేషన్ తోటి వాడు మన దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి నేను చక్కగా ఇక్కడ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఇప్పుడు మనం వాడు అడగడంలోనూ వాడు చెప్పడంలోనూ వాడు తెలిసిపోతుంది వీడు ఏదో మన నుంచి ఆశిస్తున్నాడు, అది అడగకుండా ముందు మన ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తామండి అంటున్నాడు, ఇదిగా అంటున్నాడు అంటే విషయం చూస్తే తెలిసిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఇతర ఈక్వేషన్. సో అది జరుగుతుంది. ద సెన్సింగ్ అండ్ ద రిజిస్టరింగ్ ఆఫ్ దిస్ లైట్ ఇన్ ద హెడ్ కెన్ లీడ్ టు ఇట్స్ ఓన్ పెక్యులర్ ప్రాబ్లమ్స్ వెన్ ది ప్రాసెస్ ఈజ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ఆర్ కంట్రోల్డ్ జస్ట్ యాజ్ ద రిజిస్టరింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఆర్ పవర్ కమింగ్ ఫ్రమ్ ద మైండ్ టు ఇట్స్ విల్ ఆస్పెక్ట్ ఆర్ ఫ్రమ్ సోల్ త్రూ ది విల్ ప్యాటర్న్స్. వీడికి చక్కగా అంటే ఈ లైట్ అనేటువంటిది చక్కగా వీడి యొక్క ఆకారంలో, దిస్ ఇస్ ఆల్ బిలాంగ్ టు ద ఫిజికల్ లైట్ ప్లీజ్ అండర్స్టాండ్, అంటే ఇథరిక్ లైట్. ఫిజికల్ అనగానే మనకి ఇథరిక్ డబుల్ అంటున్న దాంట్లో మనం వెళ్ళిపోవాలి. సో దాని గురించి మాత్రం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఫిజికల్ లైట్ ఆర్ ఇథరిక్ లైట్ అంటుండే చక్కగా వీడి యొక్క ఇది ఇక్కడ శాస్త్రారామ దగ్గర ఇది వెలగడం అంటుండే జరుగుతుంటుంది. వీడు చక్కగా వీడి జ్ఞానాన్ని ఆపాదించుకుంటున్నంత వరకు ఇది చక్కగా అది అలా వెలుగుతుంటుంది అండి వీళ్ళ. సో వెలుగు అనేటువంటిది అది అలా ఉంటున్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే వీళ్ళు ద సెన్స్ అండ్ ద రిజిస్టరింగ్ ఆఫ్ దిస్ లైట్ ప్రాసెస్ ఈజ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ఆర్ కంట్రోల్ ఇట్స్ ఓన్ పెక్యులర్ ప్రాబ్లమ్స్. ఇది చక్కగా దాన్ని అందు వీడు చక్కగా విచ్చుకోవడం అంటే దానికి అంటే వీడు జ్ఞానాన్ని వీడు పొందుతూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా ఇవన్నీ కూడా నిన్న క్లాస్లో మొన్న చెప్పాను, వీడికి ఎప్పుడైతే వీడికి అందుతూ ఉంటుందో దాన్ని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటాడు. వీడు చక్కగా పెట్టుకోవాలి వీడు కార్యక్రమం, డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ ఒకటి పెట్టుకోవాలి వీళ్ళు ఏదో రకంగా. అది పెట్టుకుంటూ ఉన్నప్పుడు వీడికి ఎక్కడ కూడా ఎక్యూములేషన్ అనేటువంటిది ఉండదు కాబట్టి చక్కగా వీడికి అదంతా కూడా అలా నిలబడుతుంది. నిలబడడం అంటే ఇట్స్ ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంటుంది. ఫ్లోయింగ్ రివర్లో ఎప్పుడు కూడా ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ ఎలా అయితే అందులో ఉంటుంటాయో అలా వీడు కూడా ఒక ఫ్లోయింగ్ రివర్గా ఉండాలి. పొందుతున్నటువంటి జ్ఞానం అలా వెళుతుండాలి, 10 మందికి అలా వెళుతుండాలి, ఏదో రూపేణ వీడు అలా పనిచేస్తుండాలి. ఇది ఎలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వీడు ఎప్పుడు కూడా ఫ్లోయింగ్ రివర్గా వీడు ఎలా ఉంటాడు, వాటిలో ఉంటుంది వెలుగు వీడు చక్కగా అది అలా ఉంటుంది. ఆ దీపంలో వెళ్ళైతే వచ్చేసి అందులో నూనె పోస్తూ ఉంటాము, ఆ వెలుగు ఎప్పటికీ ఉండాలంటే అందులో ఆ రకంగా వీడికి ఆ వెలుగు అనేటువంటి వీడికి ఎప్పుడు కూడా అలా ఉండడానికి కారణం ఏంటంటే వీడికి అందుతూ ఉన్నటువంటి ది పవర్ అని చెప్పారు. సో ఈ పవర్ అనేటువంటిది వీడికి అందుతూ ఉన్నప్పుడు, ఈ లైట్ అనేటువంటిది వీడిలో వెలుగు అనేటువంటిదిగా అందుతూ ఉన్నప్పుడు దీని వలన ఏర్పడేటువంటి ప్రాబ్లం గురించి మనకి చెప్తున్నారంటే ప్రాబ్లమ్ టు ఇట్స్ ఓన్ పెక్యులర్ ప్రాబ్లమ్ వెన్ ద ప్రాసెస్ ఇస్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ఆర్ కంట్రోల్డ్ జస్ట్ యాజ్ ద రిజిస్టరింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ పవర్ కమింగ్ ఫ్రమ్ ద మైండ్ ఇన్ ఇట్స్ విల్ ఆస్పెక్ట్ ఆర్ ఫ్రమ్ సోల్ త్రూ ద విల్ ప్యాటర్న్స్ కెన్ ప్రూవ్ డెఫినెట్లీ డిటర్మినల్ టు ద పర్సనాలిటీ వెన్ నాట్ కాన్సెక్రేటెడ్ ఆర్ రిఫైన్డ్. అగైన్ దిస్ రిజిస్టరింగ్ ఆఫ్ ద లైట్ ఫాల్స్ ఇన్ టు సర్టెన్ డెఫినెట్ స్టేజెస్ అండ్ టేక్స్ ప్లేస్ అట్ సర్టెన్ డెఫినెట్ పాయింట్స్ ఇన్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ బట్ ఈస్ మోర్ లైక్లీ టు అకర్ ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ దాన్ ద లేటర్. ఇస్ ఆర్ అది ఈ లైట్ అంటున్నది మనలో స్టేజ్ బై స్టేజ్ అది ఎలా పెరుగుతూ వెళుతుంటుంది, ఎలా అది మనలో ఉంటుంటుంది అనేటువంటి విషయం కొన్ని స్టేజెస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ లైట్ అంటున్నది మనకి చక్కగా అక్కడ వెలుగుతూ ఉండడానికి చేస్తున్నప్పుడు ఎలా అయితే మనం ఒక దీపం అంటే పెట్టుకుంటూ దాని చుట్టూతో నలుపు అనేటువంటిది వస్తుంటుందో దాన్ని శుభ్రం చేసుకుని ఎప్పుడు అలా ఉంచుకోవాలో ఆ రకమైనటువంటి యాక్టివిటీ ఒకటి చూడు మైండ్కి సంబంధించినది కొంత పెట్టుకోవాలి. అది చెప్తున్నారు ఈ లైట్ అంటున్నది ఫస్ట్ ఇది ఎలా వెలుగుతూ ఉంటుంది, ఎలా ఈ వెలుగు చక్కగా అది ఎలా పెద్ద వెలుగుగా ఎలా అయితే తయారవుతుంది అనేటువంటిది కొన్ని ఒక 6-7 స్టెప్స్లో ఇది చెప్తున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ ఏమని చెప్తున్నారంటే ద సెన్సింగ్ ఆఫ్ ఎ డిఫ్యూజ్ లైట్ అవుట్ సైడ్ ది హెడ్ ఏదర్ బిఫోర్ ది ఐస్ ఆర్ ఓవర్ ది రైట్ షోల్డర్. డిఫ్యూజ్డ్ లైట్ అంటున్నది వీడు ఒక రైట్ షోల్డర్ పైన అయినా మీరు చూస్తారు లేదా వీడి తలకి ఇలా ఒక రైట్ సైడ్ దానికి మనం అందరి గురించి మనకి మీకు ఈజీగా గుర్తున్నారంటే సుదర్శన చక్రం ఏ చేతిలో ఉంటుందండి, దట్ ఈస్ ద రైట్ లైట్. రైట్ షోల్డర్కి పైన ఇది ఉంటుంది చక్రం, ఆయన ఇట్లా పెట్టుకుని ఉంటాడు, ఇక్కడ పెట్టుకుని ఉంటాడు ఆయన ఇట్లా ఉంటుంది రైట్. సో దట్ ఈస్ రైట్ సైడ్ ఆఫ్ ది లైట్. ఇక్కడ మీరు లైట్ అంటున్నదైనా మీరు అబ్జర్వ్ చేస్తారు జీవులకి, లేదా వాడి యొక్క హెడ్ దగ్గర అయినా మీరు లైట్ అంటున్నది అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా ఇట్స్ ఆల్ బిలాంగ్ టు ది ఇథరిక్ విజన్. కొంచెం జాగ్రత్తగా మీరు చక్కగా అలా చూడడం చేస్తే ఈ రైట్ అంటుంటే మీకు కనబడుతున్నట్టున్నారు ఆయన ఫస్ట్ పాయింట్ ఆర్ ఓవర్ ది రైట్ షోల్డర్ అన్నారు. ఏదర్ బిఫోర్ ది ఐస్ ఆర్ ఓవర్ ది రైట్ షోల్డర్ అన్నారు. లైట్ అవుట్ సైడ్ ది హెడ్
ఇదర్ బిఫోర్ ది ఐస్, వాడి కళ్ళల్లో కానీ లేదా వాడి యొక్క రైట్ షోల్డర్ ఇక్కడైనా కానీ మీకు చక్కగా కాంతి అలా కనబడుతుంది. కళ్ళు చూస్తుంటే మీకు ఆ కళ్ళల్లో కాంతి కనబడుతుంటుంది, లేదా వాడి యొక్క కుడి భుజం పైన ఒక కాంతి అనేటువంటిది మీరు దర్శిస్తారు. ద సెన్సింగ్ ఆఫ్ దిస్ డిఫ్యూజ్డ్ మిస్టరీ లైట్ విత్ ఇన్ ద హెడ్ పెర్మియేటింగ్ అపరెంట్లీ ద ఎంటైర్ హెడ్ ఇది నెమ్మదిగా వాడి కళ్ళలో కనిపించేటువంటిది, నెమ్మదిగా వాడి యొక్క తలలో భాగంలో అంతా కూడా లైట్ అలా నింపబడి ఉంటుంది. అంటే వాడి యొక్క పుర్రె అని ఏదైతే అంటాం, ది స్కల్, ఈ స్కల్లో మొత్తం లైట్ చేత అది నింపబడుతుందండి, వెలుగు చేత అదంతా నింపబడుతుంది. ద కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ జస్ట్ డిఫ్యూజ్ లైట్ అంటిల్ ఇట్ హ్యాస్ ది అపేరెన్స్ ఆఫ్ ఎ రేడియంట్ సన్. ఈ డిఫ్యూజ్డ్ లైట్ నెమ్మదిగా అది రేడియంట్ సన్గా మారుతుంది. ఇట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇస్ లైట్ బిఫోర్ ది ఐస్, సెకండ్ స్టెప్ ఇస్ లైట్ ఓ ఎంటైర్ ది డిఫ్యూజ్ లైట్ ఇన్ ద హెడ్, థర్డ్ స్టెప్ ఇస్ ఇట్ బికమ్స్ ద రేడియంట్ సన్. దట్ ఈస్ థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో ఏమవుతుందంటే, ద ఇంటెన్సిఫైయింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ దిస్ ఇన్నర్ సన్, దిస్ ఈస్ ఇన్ రియాలిటీ ది రికగ్నిషన్ ఆఫ్ ది రేడియన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ ద పిట్యూటరీ బాడీ అండ్ ద పీనియల్ గ్లాండ్. ద ఇంటెన్సిఫైయింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ దిస్ ఇన్నర్ సన్, ఈ ఇన్నర్ సన్ యొక్క లైట్ అంటుంది అలా పెరుగుతుపోతుంది పెరుగుతుపోతూ, దిస్ ఈజ్ ఇన్ రియాలిటీ ద రికగ్నిషన్ ఆఫ్ ద రేడియన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటుంది ఎస్టాబ్లిష్ అవుతుంది. దేని దేనికి మధ్యలో ఒక ఆజ్ఞాచక్రమునకు సహస్రానికి మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే జరుగుతుంది. అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క యాక్టివిటీ మీరు డివైడ్ చేసి చూడలేరు అన్నట్టుగా నిలబడిపోతున్నారు. ఈ యొక్క ఆజ్ఞాచక్రం యొక్క యాక్టివిటీ, సహస్రారం యాక్టివిటీ మధ్యలో మొత్తం అంతా కూడా ఒకే ఒక వెలుగు చేత నింపబడుతుంది. ఆ వెలుగు చేత, ఆ విధానం చేత మీరు ఇది ఆజ్ఞాచక్రం, ఇది సహస్రారం అన్నటువంటి యాక్టివిటీగా మీరు డివైడ్ చేశారు. రెండు క్లాస్ రూమ్స్ కలిపేశారండి. ఓకే, ఐఐటి కోచింగ్ ఇది ఇస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవాళ్ళని, ఇంటర్ సెకండ్ ఇయర్ని చదివేవాళ్ళని ఇద్దరిని కలిపేసి క్లాస్ తీసుకోవడం మొదలు పెట్టారు. అది అట్లా అది జరుగుతుంది. బిట్వీన్ ద పిట్యూటరీ బాడీ అండ్ ద పీనియల్ గ్లాండ్ అన్నారు, అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హెడ్ అండ్ ది ఆజ్ఞా సెంటర్స్ అన్నారు. దిస్ రేడియన్స్ కెన్ ఎట్ టైమ్స్ సీమ్ ఆల్మోస్ట్ టూ బ్రైట్ టు బి బోర్న్. చక్కగా ఫుల్ వెలుగ్గా ఉంటుంది వాళ్ళు. వెలుగు అనేటువంటిది వీళ్ళు దయచేసి, అంటే మీరు ఇతరుల యొక్క ముఖం చూడగానే వెలుగు అనేటువంటిది మీకు దర్శనం అవుతుంటుంది. చక్కగా మీరు జాగ్రత్త చూస్తుంటే వాళ్ళు రాసుకునేటువంటి పౌడర్లతోటి వీటితో సంబంధం కాదండి. ఇదంతా లోపల ఉన్నటువంటి, తల లోపల ఉన్నటువంటి వెలుగు ఇదంతా కూడా. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రేస్ ఆఫ్ దిస్ ఇన్నర్ సన్ ఫస్ట్ టు ద టూ ఐస్, ఆఫ్ ది రేస్ ఆఫ్ దిస్ ఇన్నర్ సన్ ఫస్ట్ టు ద ఐస్ అండ్ దెన్ ఫైనల్లీ బియాండ్ ద రేడియస్ ఆఫ్ ది హెడ్, సో దట్ ద హాలో మేక్స్ ఇట్స్ అపియరెన్స్ అరౌండ్ ద హెడ్ ఆఫ్ ద డిసైపుల్ ఆర్ ఆస్పిరెంట్. ఫస్ట్ ఇది వీడి యొక్క కళ్ళ ద్వారా మీరు చూస్తుంటారు, తర్వాత వీడి యొక్క తల ద్వారా మొత్తం అంత తలంతలా వ్యాపించి ఉంటుంది, అదంతా రేడియంట్ అయిపోయింది. అదంతా ఆ మొత్తం వాడి భాగం అంతా కూడా, తల భాగం అంతా కూడా ఒకే ఒక వెలుగుగా అది మీకు దర్శనం అవుతుంది. ఇది జరుగుతుంది. అంటే పెద్దలు వాళ్ళకి మనం చేస్తుంటాం వెలుగు వాళ్ళకి తల వెనకాత, అది అది అంటే పెద్దల వాళ్ళకి వేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ లైట్ అన్నారు. అంటే జ్ఞానవంతులు వాడి యొక్క ఆజ్ఞాచక్రం సహస్రం రెండు లింక్అప్ అయిపోయి వాళ్ళు ఇది పనిచేస్తుంటాయి. కాబట్టి దానికి చిహ్నంగా ఈ లైట్ అంటే చేస్తుంటారు. నిజానికి ఈ లైట్ అంటున్నది మీరు కొంచెం సాధన అంటే చేసుకోవడం మీ మనం చేసుకోగలుగుతుంటే, అంటే మనం జనరల్గా ఎక్కడ మనం ఫెయిల్ అవుతాం అంటే, ఎదుటివంటి చూడగానే మనం వెంకట్రావు గారు వచ్చాకనే వెంకట్రావు గారినే మనం చూస్తుంటాం. వెంకట్రావు గారు ఇద్దరు మనకు 10 రూపాయలు తీసుకున్నారు, 20 రూపాయలు ఇచ్చారు, ఏదో మన ఇద్దరం కలిసి ట్రైన్ ఎక్కాం, ట్రైన్ ఇలా ఏవో మనం అప్పటిదాకా ఆయనతోటి ఉన్నటువంటి రిలేషన్ తోటి మనం వాళ్ళతోటి మాట్లాడేయడం, పనులు ముగించేసుకోవడం, వెళ్ళిపోవడం అంటే మనం చేస్తుంటాం. కానీ వ్యక్తుల్ని మనం ఒక సోల్గా మనం చూస్తుండాలి ఎప్పుడు కూడా. బాగా ధ్యానం చేయాలి మనం ఎదుటివాడు. అంటే బిజినెస్ డీల్ చేస్తే చేసేయండి, అది కాదని కాదని ఉద్దేశం. మన యొక్క విషయం అంతా కూడా చక్కగా వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ ముఖములో మీరు ఒక వెలుగు అనేటువంటి చూస్తారు. ఇది చూడడం కొంచెం అలవాటు చేసుకోండి. కలర్స్ చూడటం అంటున్నది అలవాటు చేసుకోండి. నేను అమ్మ ఇలా చూసుకుంటుంటే, ఎదుటి వ్యక్తిని గమనించడం అంటే చక్కగా ఈ ఆస్పెక్ట్లో మనం చూడడం అంటున్నది అలవాటు చేసుకుంటుంటే, వాడు ఏ కలర్స్కి సంబంధించినటువంటి వాడు, ఏ కలర్స్ వాడిలో ఎలా మార్పు చెందుతున్నాయి, ఇవన్నీ కొంతవరకు మనకి సిద్ధిస్తుంది. చక్కగా జాగ్రత్తగా మనుషుల్ని చక్కగా మీరు అలా చూస్తున్నాడు చేయండి. జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి అంతే, మనుషులు కాసేపు మాట్లాడకుండా వీలైతే అలా అబ్జర్వ్ చేయండి.
లేదా మాట్లాడుతున్నా ఈ విషయాలలో తక్కువ ఉంటూ ఎక్కువగా వ్యక్తుల్ని ఇన్నర్ సైట్గా మీరు అబ్జర్వ్ చేయడానికి, అప్పుడు మీకు వాళ్ళు దర్శనం అయ్యేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది. దీనికి యాడ్ ఆన్గా ఇంకొక స్టెప్ ఏమిటంటే, మీరు చక్కగా వాళ్ళ హస్తరేఖలు ఇలాంటివి చూడటం గమనించగలిగితే, లేదా వాళ్ళ యొక్క జ్యోతిషపరంగా వాళ్ళ యొక్క గ్రహములు వాటి పరిస్థితులు మీరు గమనించగలిగితే, వాళ్ళకి వీటికి ఒక చక్కటి లింకప్ మీకు దొరుకుతుంది. అంటే ఏంటంటే, ఒక చక్కటి సాధన అంటే చేసుకుంటున్నప్పుడు వాడికి ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్, అప్పుడు ఉన్నటువంటి ఇది, ఇవన్నీ లింకప్ చేసుకుంటే చక్క వాళ్ళు ఎలా ఇవన్నీ కూడా అన్ఫోల్డ్ అవుతున్నాయి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. లేదా వాడి యొక్క హస్తరేఖలు ఇవన్నీ గమనించుకుంటుంటే ఇవన్నీ కూడా చక్కగా ఎలా అయితే ఇవన్నీ ఉన్నటువంటి డాట్స్ లేదా ఐలాండ్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం, అవన్నీ కూడా స్క్వేర్స్గా ఎలా అయిపోయాయి ఏంటి, లేదా కొత్త లైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా. సో ఒకటే, ఇన్ని మల్టిపుల్ ఆస్పెక్ట్స్గా మనం చూడాలనేది కూడా మనం చేసుకోవచ్చు మన యొక్క దీన్ని బట్టి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ది హాలో మేక్స్ హిస్ అపియరెన్స్ అరౌండ్ ది హెడ్ ఆఫ్ ద డిసైబుల్ ఆర్ ఆస్పిరెంట్. అది అరౌండ్ ది హెడ్, ఇక్కడ ఒక హాలోగా వేస్తుంటాం అనుకోం, అది దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్ వచ్చేటికి, ద డిస్కవరీ దట్ దేర్ ఇస్ ఎట్ ద వెరీ హార్ట్ ఆఫ్ దిస్ ఏ పాయింట్ ఆఫ్ డార్క్ బ్లూ ఎలక్ట్రిక్ లైట్. దట్ దేర్ ఇస్ ఎట్ ద వెరీ హార్ట్ ఆఫ్ దిస్ ఒక డార్క్ బ్లూ ఎలక్ట్రిక్ లైట్ అంటున్నది కనబడుతుంది, విచ్ గ్రాడ్యువల్లీ గ్రోస్ ఇన్ టు ఎ సర్కిల్ ఆఫ్ సమ్ సైజ్. సో మొత్తం వెలుగ్గా నిలబడింది అని కానీ దానికి కేంద్రంగా ఒక బ్లూ లైట్ అంటుంది మీరు చూస్తారండి అంటున్నారు. బ్లూ లైట్ అంటుంది చూస్తూ ఆ బ్లూ లైట్ నెమ్మదిగా అలా ఒక డాట్గా ఉంటుంది, నెమ్మదిగా అలా తిరుగుతుంది. ఆఫ్ సమ్ సైజ్ దిస్ అకర్స్ వెన్ ద లైట్ ఇన్ ద హెడ్ ఇరాడియేట్స్ ద సెంట్రల్ ఓపెనింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది హెడ్. వెన్ ద లైట్ ఇన్ ద హెడ్ ఇరాడియేట్స్ ద సెంట్రల్ ఓపెనింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది హెడ్. అది ఈ వెలుగు అనేటువంటి వీడి యొక్క సహస్రారం అంతా కూడా అలా నింబడి ఉంటుంది అక్కడ అంతా కూడా చక్కగా. ఇక్కడ మనకు ఒక ఓపెనింగ్ ఉంటుంది, అది చిన్నపిల్లల్లో మనం అందుగురించి ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ చాలా చాలా మెత్తగా ఉంటుంది వాడికి, ఫాంటనల్స్ ఓపెన్ అంటారు అది. వాళ్ళు కొంచెం వయస్సు కొంచెం కొన్ని నెలలు నిండిన తర్వాత ఇదంతా గట్టిపడుతుంది. అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ సహస్రార. సహస్రార అంటున్నది వాళ్ళు ఎక్కువగా విచ్చుకుని పనిచేస్తారు. సో వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు ఇండివిజువాలిటీ అంటున్నది వచ్చేస్తుండేకి అది క్లోజ్ అయిపోతుంది. సో దాన్ని వాడు మళ్ళీ సాధన అంటుండి చేసుకుని చక్కగా ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం అంటారు. చాలా చెప్తారు నాన్నగారు విషయం మీద మనకి ప్రజ్ఞావాసంలో కూడా చాలా వివరంగా చెప్తారు, మనకి విశేష ధ్యానాలు కూడా చెప్తారు. చిన్నపిల్లవాడి మనస్తత్వము అని చెప్పి చెప్తారు, అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం ఎలా అయితే ఉంటుందో అలా వీడు ఉండగలిగితే వీళ్ళ సహస్రారం చక్కగా లాభించు. సో ద సెంట్రల్ ఓపెనింగ్ అట్ ద టాప్ ఆఫ్ ది హెడ్ అన్నారు. త్రూ దిస్ ఓపెనింగ్ ద వేరియస్ ఎనర్జీస్ ఆఫ్ ద సోల్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ ది పర్సనాలిటీ కెన్ బి సింథసైజ్. అది ఎనర్జీస్ ఆఫ్ ద సోల్ అండ్ పర్సనాలిటీ రెండు కూడా సింథసైజ్ అయిపోతాయి వీళ్ళు. అండ్ దస్ ఫ్లో ఇన్ టు ద ఫిజికల్ బాడీ కెన్ బి సెన్సెస్. అది ఇవన్నీ చెకప్ వయా ది మేజర్ సెంటర్స్. ఇట్స్ ఆల్సో ద ఇస్ట్రాటరిక్ డోర్ ఆఫ్ డిపార్చర్. దీని ఏమన్నారంటే ఇస్ట్రాటరిక్ డోర్ ఆఫ్ డిపార్చర్. దీని గురించి మాస్టర్ గారు మందరజాలలో ఏమని రాస్తారు, లోకాయుధుల వారు అక్కడెక్కడికో వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పద్మం కనబడుతుంది దానికి. సో దానిలో నుంచి మాట్లాడితే దానిలో నుంచి వాయిస్ వస్తుందని చెప్పి రాస్తారు మాస్టర్. అక్కడ ఆయన అడుగుతాడు, వెళ్ళి రక్తధర్మం ఉన్నాడా లేడు దేహం వదిలేశాడు అంటే వాయిస్ వస్తుంది. దట్ మీన్స్ ది సహస్రారం మాస్టర్ అక్కడ వర్ణించింది అక్కడ చక్కగా రాదు. సో ఇది నానరిక డోర్ ఆఫ్ ఇది ఇక్కడ అది చెప్తున్నాను, ఇది నానరిక డోర్ ఆఫ్ డిపార్చర్ అన్నారు. త్రూ విచ్ ద సోల్ విత్డ్రాస్ ద కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఇన్ ద ఆర్త్ ఆఫ్ స్లీప్ అండ్ ద కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ప్లస్ ది లైఫ్ థ్రెడ్ అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్. ఈ డోర్ ఆఫ్ డిపార్చర్లో నుంచి వీళ్ళు నిద్రపోయేటికి వీళ్ళ నుంచి సోల్ అలా వెళ్ళిపోతుంది పైకి, వెళ్ళిపోయి వీడు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి కొంచెం చక్కగా సాధన అంటుంటే చక్కగా చేసుకుంటున్న వాళ్ళు మనం అందరం కలిసి అందరూ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పడుకునేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఎవరి వలన అయితే మీరు ఇదంతా చక్కగా చేసుకుంటున్నారో గురువు, ఆ గురువును ఒకసారి స్మరించుకోండి తప్పకుండా. గురువుని స్మరించుకొని ఇంకా పడుకోండి. పడుకునే ముందు వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడిస్తే మాట్లాడండి, మాట్లాడదని కాదు, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బిఫోర్ ఒక్కసారికి ఆయనకి నమస్కారం చేసేసుకోండి. ఇంకా వీలైతే ఏం మాట్లాడకుండా ఉండండి, ఇంకా లింకప్ బాగుంటుంది. మాట్లాడితే మాట్లాడండి, అది తప్పేం లేదు. మాట్లాడకుండా భీష్మించుకోవడం అంటే చేయకండి,
ఒకసారి ఆయనకి సమర్పణ చెంది ఒకసారి ఆయన ప్రార్థించుకుని మనసులో పడుకున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు లైఫ్, వీడు నిద్రపోయేటప్పటికి ఇప్పుడు ఒక లైఫ్ థ్రెడ్ ఇది ఇలా, వీడు లైఫ్ థ్రెడ్ కాదు, వీడి యొక్క కాన్షియస్నెస్ అంటున్నది, వీడి యొక్క శాస్త్రాల నుంచి అలా వెళుతుంటాయి. వెళ్ళి ఇప్పుడు ఏ సాధన అయితే చేసుకుంటున్నాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లవాడు సరిగ్గా పొద్దునే తయారయ్యి, వాడు పొద్దున్న లేచిన వాడు చేయండి, వాడు తయారైపోవాలి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు వీడు? 5వ తరగతి, 5వ తరగతి క్లాస్లో వెళ్ళి కూర్చుంటాడు. సో అలా సాధనాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు నెమ్మదిగా ఇందులో నుంచి వీడు విత్డ్రా అయ్యి వీడు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, ఎక్కడైతే వీడు సాధన అంటుండే ఇస్తున్నారు పరమ గురువులు లేదా గురువులు ఇదంతా వీళ్ళు ఇస్తుంటారు నిద్రలో, తప్పకుండా ఉంటుంది ప్రతివాడికి అది. సో దాన్ని వీడు చక్కగా లింక్ అప్ వీడు వెళ్ళిపోతాడు, అది ఎక్కువ సులభంగా సాగుతుంది. వీడు అలా కాకుండా వీడు ఏవో కోరికలు ఏవో డిస్కషన్స్ అవి ఇవి చేసుకుని వీడు పడుకున్నాడు అనుకోండి, వాటిలో కొంత ఇన్వాల్వ్ అయ్యి నెమ్మదిగా వాటిల నుంచి తేరుకొని ఆ దానిలో పడ్డంట అది జరుగుతుంటుంది. సో ఇక్కడ చెప్తున్నటువంటిది అంతా కూడా సోల్ లెవెల్ మెంటల్ ప్లేన్ తోటి లింక్ అప్ అయ్యి అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి వీడు ఎప్పుడైతే వీడు నిద్రలోకి వెళ్తాడో వీడు నెమ్మదిగా కాన్షియస్నెస్ అంటే విత్డ్రాయి డైరెక్ట్ వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో కూర్చుంటాడు డైరెక్ట్. లేదా అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ మనకి దక్షయజ్ఞంలోనే చెప్పారు, మనకి చాలా చోట్ల మనకి మాస్టర్ జాల్కు గారు చెప్పారు, కాన్షియస్నెస్ అంటున్నది మూలాధారంలోనే ఇలా విత్డ్రా అవుతుంది. నెమ్మది జాగ్రత్తగా అంటే మీరు ఇది కొంచెం దేహం వదిలేసేటువంటి వాళ్ళని ఎప్పుడైనా అంటే కొంచెం గుండె నిబ్బరంగా ఉండాలి మనకు కూడా, అలా ఎప్పుడైనా మీరు దేహం వదిలేస్తున్నటువంటి వాళ్ళని మీరు గమనించగలిగితే, జాగ్రత్తగా మీరు గమనిస్తే వాళ్ళలోంచి ఎనర్జీ ఎలా విత్డ్రా అవుతుందో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలుస్తుంది మూలాధారంలోంచి అలా విడిపోతుంటుంది, విడిపోతూ శాస్త్రాల నుంచి అలా విత్డ్రా అది చక్కగా మీకు తెలుస్తుంది. అది కూడా మనకు ఆ విషయాలన్నీ కూడా దక్షయజ్ఞంలో అమ్మవారి దేహాన్ని ఎలా వదిలేశారన్న విషయంలో మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఇక్కడ అది ఇక్కడ అదే చెప్పారు, అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ అన్నారు, ద రిజిస్టరింగ్ ఆఫ్ దిస్ ఇన్నర్ లైట్ ఆఫెన్ కాజెస్ సీరియస్ కన్సర్న్ అండ్ డిఫికల్టీ టు ద ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ సెంటర్స్ అండ్ ఫియర్ లీడ్స్ దెమ్ టు థింక్ సో మచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దట్ దే బికమ్ వాట్ వీఆర్ కరెక్ట్లీ కాల్ అబ్సెస్డ్ విత్ ద లైట్ అండ్ సో ఫెయిల్ టు సీ ద లార్డ్ ఆఫ్ లైట్ అండ్ దట్ విచ్ ద లైట్ రివీల్స్ ఫెయిల్స్ టు సీ ద లార్డ్ ఆఫ్ లైట్. అంటే లైట్ గురించి మీరు ఎక్కువ మీరు సీరియస్ అవ్వకండి, లేదా ఎక్కువ అదేదో మనకు కనబడట్లేదు ఎప్పటి నుంచి కనబడుతుందా అలా మీరు అనుకుంటుంటే వి ఫెయిల్ టు ఐడెంటిఫై ద లైట్ ప్లీజ్. ఇది బాగా గుర్తు పెట్టుకోండి అంటే చక్కగా మీకు కనబడుతుంది అంతే. మీరు సపోజ్ మీరు ఇవాళ 5వ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, ఉదాహరణకి 7వ ఫ్లోర్లో ఆ లైట్ ఉంది, మీరు మీరు లిఫ్ట్లో వెళుతున్నారు 7వ ఫ్లోర్ వెళ్ళేంత వరకు మీరు ఆగండి, మధ్యలో దిగిపోతే మీరు ఆ లైట్ మిస్ అయిపోతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఏం కంగారు పడకండి, ఇవన్నీ కూడా అందరికి కనిపించేటువంటివి చక్కగా అవన్నీ కూడా తెలియజేయండి. ఆ లైట్ ఉంటే అప్పుడు పరమాత్మ యొక్క లైట్ మీకు దర్శనం అవుతుంది, స్పెషల్ లైట్. మనకి ఏదైనా ఒకటి ముఖ్యమైనటువంటి ద్వారంలో వెళ్ళి ఏదైనా చూడాలంటే వాడు స్పెషల్ సెటప్ ఏదో ఇస్తారు వాడు చూసారా, అలా ఇక్కడ ఒక లైట్ అంటున్నది మీరు చక్కగా మీకు దర్శనం అవుతుంది. ఆ లైట్ని ఎప్పుడైతే మీరు వినియోగించుకోవడం అంటున్నారో మీరు వెళ్తారు, ఆ లైట్ ప్రతి వాళ్ళకి ఉంది అది కనబడుతుంది మనకి ఇంటలెక్చువల్ ట్యూషన్లో కూడా చెప్పారు సార్, ఇది ఫిజికల్ లైట్ అని చెప్పారు మనకి అక్కడ కూడా. సో ఆ లైట్ని మీరు దాని గురించి మీరు కంగారు పడకండి అని చెప్పారు, లైట్ రివీల్స్ అన్నారు. ఐ వుడ్ పాయింట్ అవుట్ హియర్ దట్ ఆల్ ఆస్పిరెంట్స్ అండ్ అకల్ స్టూడెంట్స్ డు నాట్ సీ దిస్ లైట్, సీయింగ్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ సెవరల్ ఫ్యాక్టర్స్ టెంపర్మెంట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిజికల్ సెన్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఇది చూడాలంటే కొన్ని యాక్టివిటీస్ అంటే వీడు అలవాటు చేసుకోవాలి, వీడి యొక్క టెంపర్మెంట్ జాగ్రత్తగా, వీడు సాత్వికంగా ఉన్నాడా రజో గుణంతో ఉంటున్నాడా తమో గుణంతో ఉంటున్నాడా, ప్లీజ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ సత్వగుణం. సత్వగుణముగా ఉండడానికి ప్రయత్నం చేయండి, చాలా సాధన చేయండి చక్కగా. రజోగుణం తమో గుణాలు కాసేపు పక్క పెట్టేయండి, ఎందుకంటే దానివల్ల మనం పొందేది ఏమీ లేదు, అంటే అవన్నీ అవసరం లేదని కాదు, దయచేసి ఇక్కడ అర్థం చేసుకోకుండా అలా రజోగుణం వల్ల సృష్టి అంతా ఉంది ఇదన్నీ అవన్నీ కాదు. ఇక్కడ మనం చెప్తున్నట్టుండేది సత్వగుణం అంటే చక్కగా అలవాటు చేసుకుంటూ ఇదో చేసుకుంటూ నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక పాయస్ స్టేట్లో వీడు ఉంటాడు, పాయస్ స్టేట్లో ఉంటుంటే వీడు టెంపర్మెంట్ లూజ్ అవడం అంటుండేదిగా ఉండదు ఇంకప్పుడు, అది నెమ్మదిగా మనస్సులో నిశ్చల స్థితిలోకి వస్తుంది. ఇప్పుడు టెంపర్మెంట్ అన్నారు, ఒకటి ది క్వాలిటీ ఆఫ్ ది ఫిజికల్ సెల్స్ ఆఫ్ ది బ్రెయిన్, ఒక ఫిజికల్ సెల్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి చక్కగా, దానిలో ఏవి పడితే వాళ్ళు చేసి బ్రెయిన్కి ఓవర్ఫ్లోడ్ అనేటువంటిది ఇవ్వకండి, బ్రెయిన్కి చక్కగా ఆక్సిజనేషన్ అందేట్టుగా చక్కగా నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రోజు కాసేపు చక్కగా గాలి పీల్చడం గాలి వదలడం చక్కగా చేయండి, అదొకటి పాయింట్. తర్వాత ద నేచర్ ఆఫ్ ది వర్క్, వీడు వీడు పెట్టుకునేటువంటి వర్క్ ఎట్లా ఉంది అనేటువంటిది కూడా ఒకటి చూసుకోవాలి. నేచర్ ఆఫ్ వర్క్ అంటే బిజినెస్ ఇవన్నీ చేస్తుంటాం కదా, నేచర్ ఆఫ్ వర్క్ ఎక్కడ కూడా
ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ కి ఎనర్జీ ఇచ్చేటువంటిదిగా ఉండాలి, కానీ ఎనర్జీని తీసేసుకునేటటువంటిదిగా ఉండదు. వీడు చేస్తున్నటువంటి వ్యాపారం వలన వీడికి బ్రెయిన్ కంజెషన్, బ్రెయిన్ టెన్షన్, బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేసేటట్టుగా ఉండకూడదు. చక్కగా ఆహ్లాదంగా ఉండాలి. పోతే పోనీ ఒక 100 రూపాయలు వాడు మనం మోసం చేస్తున్నాడంటే అట్ ఇట్ బి లీవ్ ఇట్. దానివల్ల మనం బీపీలు షుగర్లు తెచ్చుకోకండి. పోతే పోనీ దట్స్ ఇట్. వాడు అలా పెట్టుకుంటే మనం బీపీలు షుగర్లు రావు. లేదా అలాంటి వ్యాపారం పెట్టుకోకండి. ఈజీగా ఉండేటువంటిదే పెట్టుకోండి మీ మైండ్కి. అది చెప్తున్నారు ఇక్కడ బాగా. మైండ్కి ఈజీగా ఉండాలి. ద నేచర్ ఆఫ్ వర్క్ విచ్ హ్యాస్ బిన్ డన్ ఆర్ ఆఫ్ ది పర్టికులర్ టాస్క్ అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత చక్కగా ఎక్స్టెండ్ అయింది, ఇది ఒక ఆజ్ఞా చక్రం నుంచి శాస్త్రానికి ఎంత చక్కగా ఎక్స్టెండ్ అయింది అన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. దేర్ నెవర్ నీడ్ బై ది ఎనీ డిఫికల్టీ ఇఫ్ ది ఆస్పిరెంట్ విల్ యూజ్ ద లైట్ విచ్ ఈస్ ఇన్ హిమ్ ఫర్ ద హెల్పింగ్ ఆఫ్ హిస్ ఫెలో మ్యాన్. వీడు పక్కన ఉంటుంటాడు, వీడు చక్కగా వీడి దగ్గర ఉన్నటువంటి లైట్ని వాడు వినియోగించుకుంటూ ఉండాలి. దేర్ నెవర్ నీడ్ బి ఎనీ డిఫికల్టీ. ఎప్పుడు కూడా డిఫికల్టీ ఫీల్ అవ్వకూడదు. పక్కన ఉన్నటువంటి సహాయం చేయడానికి వాడికి ఏదైనా అర్థం కావట్లేదు, ఏదైనా ప్రాబ్లం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే కదా, నేను చెప్తే వాడు రాజేస్తే వాడు నాకనే ఎక్కువ మార్కులు వచ్చేస్తాను, ఇది అంటే వీడికి ఉన్నటువంటి జ్ఞానం ఏమి ఉపయోగం లేదు. చక్కగా వాడికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్పుడు వీడు ఒక ఆజ్ఞా చక్రానికి శాస్త్రానికి లింకప్ దొరికిపోతుంది. అది వీడి గురించి వాడు చెప్తున్నాడు, కానీ వాడి గురించి వీడు చెప్పట్లేదు, తెలుసుకోవాలి వీడు ఎప్పుడు. ఫెల్లో మ్యాన్ ఇట్ ఈస్ ది సెల్ఫ్ కంట్రోల్ ది సెల్ఫ్ సెంటర్డ్ మిస్టేక్ హూ గెట్స్ ఇన్ టు డిఫికల్టీ యాజ్ డస్ ది అకల్టిస్ట్ హూ యూజెస్ ద లైట్ విచ్ హీ డిస్కవర్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్ అండ్ పర్సనల్ ఎండ్స్. పర్సనల్ ఎండ్స్కి సెల్ఫిష్ పర్పసెస్కి ఈ లైట్ని వాడటం అంటే ఇచ్చేది. అది బాగా తెలుసుకోండి. దీని గురించి ఇంకొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థ సుఖమాభవ లోకా సంస్థ సుఖమాభవ లోకా సంస్థ సుఖమాభవ ఓం శాంతి.